ఆర్సీపీ గారి కంప్లైంట్ చేశాను. మొన్న నా మీద రెండు ఛానల్స్లో, టీవీ 5 ఏబిఎన్ ఛానల్స్లో నా క్యారెక్టర్ సంబంధించి ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి వాళ్ళు ఒక ఎలిగేషన్ చేశారు కనుక దానికి సంబంధించి మొత్తం డేటా బయటికి తీయాలి. ఈ కుట్ర ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎన్టీఆర్ గారి భార్యకే ఈ సమాజంలో ఈ విధంగా అవమానం జరిగితే సామాన్య స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దీని మీద కంప్లైంట్ ఎంక్వైరీ చేయమని చెప్పి డీజీపీ గారికి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. డీజీపీ గారు సిపి గారితో మాట్లాడారు, దీనికి సంబంధించి మొత్తము కూడా ఎంక్వైరీ చేసి కేసు ఫైల్ చేయమని చెప్పారు. నాకు 60 ఏళ్ళు దాటినాయి. ఇప్పుడు ఈ వయసు మహిళలను కూడా ఈ విధంగా అవమానం జరుగుతూ ఉంటే ఇన్నాళ్ళు లేకుండా ఇప్పుడు కావాలని చేస్తూ ఉంటే దీని మీద నేను తప్పకుండా, నేనే కాదు ప్రతి మహిళకు కూడా, ఎవరికి అన్యాయం జరిగినా కూడా నేను ఊరుకోదలుచుకోలేదు. మేము ఎన్టీఆర్ మహిళా శక్తి అనే పేరుతో కూడా ఎక్కడ ఇలాంటి అవమానాలు క్యారెక్టర్ పరంగా ఎవరికి అసాసినేషన్ జరిగినా కూడా నేను వాళ్ళ తరపున ఉద్యమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు డీజీపీ గారు చాలా సహృదయంతో స్పందించారు.